ప్రభుత్వం ఆయన ఫ్రెండ్స్ అంటుంది ఫ్రెండ్స్ తర్వాత అక్కడ వెళ్ళారు సో దట్ వే ఆ రోజుల్లో నాకు ఉండే తోతున్నాగే అనిపించేది ఆ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నప్పుడు నేను చెప్పాను నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వాళ్ళు ఆయన లేని లోటు తీరుస్తాడు అందువల్ల ఆయనకి అవకాశం ఇద్దాము ప్రజలు కూడా నేను విన్నవించాను ఒకసారి అవకాశం ఇవ్వండి చూడండి 24 రానే వస్తుంది అప్పుడు మళ్ళీ మీరు నిర్ణయించుకోవచ్చు అన్న పద్ధతిలో చెప్పడం అనేది 35% ల్యాండ్ స్లైడ్ మ్యాండేట్ ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలు మన్నలు పొంది ఎవరైనా ప్రజల్ని చీట్ చేసేటట్టు ఉండకూడదండి ప్రజల్ని చీట్ చేయకూడదు ప్రజల మీద మధ్య పెట్టకూడదు అట్లా ఇట్లా మధ్య పెట్టకూడదు వాళ్ళకి నిజమైనా వాళ్ళు ప్రజల జీవితాలు బాగుపడేటట్టు చేయాలి కానీ అట్లా కాకుండా ఏదో మోసం చేద్దామని మాకు అట్లా నాయకులు ఉండకూడదండి అసలు ప్రజలకు సొమ్ముకి మనము ధర్మకర్తలమే కానీ మనం సొంతదారులం కాదు కదా అట్లా ప్రవర్తించాలి ఇది అది మన భోజనం మనం సంపాదించుకోవాలా ప్రజల సొమ్ము ప్రజలకే అట్ట చెప్పాలా అన్ని రకాలుగా విద్య కానీ వైద్యం కానీ మిగతా అన్ని గృహవస్తు కానీ మన మంచినీటి వస్తు కానీ మీ సాగునీరు కానీ ఎన్ని కార్యక్రమాలు అవన్నీ చేయాలి అన్ఫార్చునేట్గా మన రాష్ట్రం ఏమో నష్టపోయింది డివిజన్ వల్ల అన్యాయం గొప్ప నష్టపోయింది ఈ రాష్ట్రం మరి బాగుపడాలంటే నేను గౌతమ్ కూడా అదే చెప్పేది నాయన నా రాష్ట్రం నష్టపోయింది డివిజన్ వల్ల ఈ మినిస్ట్రీలోనే ఆదాయం వచ్చే మినిస్ట్రీ జాగ్రత్తగా చెయ్యి బాగా ఇండస్ట్రీస్ ఇది వచ్చేటట్టు చూడండి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటట్టు చూడండి రాష్ట్రం బాగుపడాలని ఈ రాష్ట్రం ఏంది ఇట్ హాస్ గాట్ వెరీ హై పొటెన్షియాలిటీ 974 కిలోమీటర్స్ దాదాపు 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ వీ కెన్ క్రియేట్ నంబర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ ఫిషింగ్ హార్బర్స్ అండ్ ఎవరి థింగ్ ఆల్సో సో దట్ వే రాష్ట్రం ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఉండే ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరండి అందరు వీళ్ళే కాదు హైదరాబాద్ మొత్తం క్యాపిటల్ మందే మన సొంత ప్లేస్ అని చెప్పి బ్లూమని అందరూ వెళ్ళారు సీమాంధ్ర నుంచి కూడా తెలంగాణ ప్రజలే కాకుండా తెలంగాణ ఎంటర్ప్రీనర్స్ కాకుండా సీమాంధ్ర నుంచి కూడా వెళ్ళి హోటల్స్ పెట్టినా సినిమాలు పెట్టినా ఇండస్ట్రీస్ పెట్టినా ఏ పెట్టినా కూడా పెట్టి డెవలప్ చేశారు మేము మొట్టమొదటి హైదరాబాద్ పోయినప్పుడు అక్కడ ఒక్క హోటల్ 5 స్టార్ లేదు ఇప్పుడు ఎన్ని 5 స్టార్ హోటల్స్ తయారన్నారు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చిన్నారు సినిమా మొత్తం రంగం ఎంతో అభివృద్ధి చెందింది అందువల్ల ఈ సూటబుల్ ప్లేస్ పెట్టుకోవాలి క్యాపిటల్ కూడా ఏదో మన ప్రతిదీ స్వార్థం ఉండకూడదు అండి ప్రతిదీ స్వార్థం ఉండకూడదు మనిషికి సరైన పద్ధతిలో ఇంత అవకాశం గొప్ప అవకాశం ఇచ్చారు ఈ కీర్తి ప్రతిష్టల ముందు ఈ స్వల్పమైన మనం సంపాదించే వేల కోట్లు సంపాదించి ఏం చేయాలండి తగలేసుకోవడానికి ప్రజలు ప్రజలకు అప్పచెప్పాలి కానీ మనం ఇట్లా చేస్తే ఎట్లా అండి వాటి పెరుక్కుందాం వీటి పెరుక్కుందాం అనే ఉద్దేశాలే ఉండకూడదు దేవుడు మనం స్వచ్ఛంగా ఉంటే మన పద్ధతిగా ఉంటే మనకు సహాయం చేస్తాడు మన భోజనం మనకు పెట్టాడు దేవుడు అట్లా కాకుండా ఇట్లా చేస్తే అందువల్ల ఈ విషయం నేను ఈయన గౌతమ్ నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఆయన గొప్పగా ఎదుగుతాడు గొప్పగా ప్రజా జీవితంలో రాణిస్తాడు ప్రజలకు మేలు చేస్తాడు ప్రాంతానికి మేలు చేస్తాడు నేను ఆయన కూడా మరిపి ఆడాలి నాయుడు పనులు ఒకటి ఆ రోజున కలెక్టర్ వాళ్ళు అందరూ వస్తే చెప్పారు ఫేజ్ 2 ఇలా ఫౌండేషన్ Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.